అందరికీ నమస్కారం అన్న. ఏదైతే ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ మధ్య వచ్చిన వరదలు కానీ మొత్తం దాని మీద నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు సుదీర్ఘంగా గంట పైగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అసలు ఈ మ్యాన్మేడ్ వరదలు రకరకాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పైన నింపకుండా నింపకుండా వదిలేస్తుంటే అట్టగట్టుకు వదిలేస్తుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదని ఒక మాట అన్నట్టున్నాడు. రెండోది 300 టీఎంసీ నీరు సముద్రం కలిసిపోతే రాయలసీమకి చుక్క నీరు అందించలేదని చెప్పాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి పాయింట్కి కూడా వివరణిస్తాం. ఏ విధంగా అధికార యంత్రాంగం నిజంగా ఒక పర్ఫెక్షన్తో ఏ విధంగా మేనేజ్మెంట్ చేసి ఈరోజు మొత్తం కూడా వాటర్ని ఇంపౌండ్ చేయటమే కాకుండా చేయటం కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక గంట గంటన్నర సేపు చెప్పిందే అబద్ధం చెప్పకుండా సూటిగా ప్రతి ఒక్కటి కూడా చెప్పదలుచుకున్నాం సార్. ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట July 29 419 టీఎంసీలు నింపే అవకాశం, 3 రిజర్వాయర్లు, తర్వాత నెల్లూరులో జిల్లాలో 130, కడపలో 100 అని చెప్పాడు సార్. అలాగే 3 నుంచి శ్రీశైలంలో వరద వస్తే 6 నుంచి నాగార్జున సాగర్కి నీళ్ళు వదిలేరు. తర్వాత నీ రకరకాలుగా చెప్పారు, ఫేజ్ వైజ్గా శ్రీశైలం, తర్వాత నాగార్జున సాగర్, తర్వాత పులిచింతల, తర్వాత బ్యారేజు, తర్వాత రాయలసీమ, ప్రతిది కూడా కులంకషంగా కూడా చెప్తాం సార్. సార్ ముందుగా 890 టీఎంసీ ఏదైతే శ్రీశైలంకి వచ్చిందో ఆయన చెప్పినట్టుగానే ఒకవేళ 582 టీఎంసీ మొత్తం నింపుకున్నా దాదాపు ఇంకా 300 టీఎంసీ పైగా 250 అని అన్నాడు. రాయలసీమకి నీళ్ళు అందించాలంటే సార్, ఇది నేను చెప్పేది కాదు మీ అందరికీ కూడా తెలుసు, పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఇబ్బందులు లేకుండా ఒక 2,500, అట్లా 2 కలిపితే 3,000 అంటే 47,000. ఒకవేళ ఆయన చెప్పినట్టే 20 పాటు ఆ మొత్తం తీసుకున్నా కూడా 80 టీఎంసీ కదా సార్ అవుద్ది. ఆయన చెప్పినట్టు ఫుల్ స్ట్రెంగ్త్ ఒకటో రోజు నుంచి కొట్టినా కూడా ఆయన చెప్పిన 20 అయ్యేది ఎంత? 80 టీఎంసీ అంటే ఒక 200 టీఎంసీ ఎట్టి పరిస్థితుల్లో సముద్రంకి పోవాల్సిందే, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్, దాన్ని ఎవరు కూడా ఆపలేం. ఈడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, శ్రీశైలంలో నీళ్లు వచ్చిందే వదిలేసునుంటే సాగర్కి ఈ సమస్య ఉండేది కాదు అన్నాడు. ఇది పత్రికల ద్వారా మీ అందరి ద్వారా కూడా అనటం జరిగింది సార్. 3 నుంచి ఆయన చెప్పినట్టే సిడబ్ల్యూసీ మొత్తం ఇదన్నీ కూడా ఏది కూడా ఈ ప్రభుత్వం మేనేజ్ చేసింది కాదు సార్, ఇదంతా కూడా ప్రతిదీ కూడా రికార్డెడ్. 3 నుంచి ఏదైతే 1 నుంచి స్టార్ట్ అయ్యి 2-3 తర్వాత మనకి 1 కల్లా అక్కడ లెవెల్ ఎంత ఉంది అంటే కేవలం 8.89 ఉండింది. మనకి 881 పర్ఫెక్ట్గా తీసుకుంటే 881 లెవెల్కి వస్తే మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్స్ తీసుకోగలుగుతాం ఫుల్ కెపాసిటీ. అయినప్పటికీ కెనాల్స్ అన్నీ కూడా పూర్తిగా కూడా స్ట్రెంగ్తన్గా ఉంటే శ్రీశైలం యొక్క ఇది వచ్చి లెవెల్ వచ్చి 885 సార్, అంటే 4 మాత్రమే గ్యాప్ ఉంది. ఈరోజు ఆయన చెప్పినట్టు ఒకవేళ వచ్చి నీరుగా వదిలేస్తుంటే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా, ఏ విధంగా మీరు రాయలసీమకి నీళ్ళు అందిస్తారు? 845 అడుగుల దగ్గర కేవలం 900 క్యూసెక్స్ మాత్రమే తీసుకోగలుగుతాం. మీరు చెప్పినట్టు 6 వచ్చి నీళ్ళు అట్టే కానీ రాయలసీమకి కింద దిగుకున్న నాగార్జున సాగర్ కానీ వదిలేస్తుంటే రాయలసీమకి నీళ్ళు అందించే అవకాశం ఉండేదా అని అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు గత పైన డ్యామ్స్ ఏదైతే జూరాల, నారాయణపూర్, ఆల్మట్టిలు అన్నీ కూడా చూస్తే ఒక క్వశ్చన్ పెట్టుకుంటారు, ఒక 25-30 టీఎంసీ ఒక క్వశ్చన్ పెట్టుకొని, ఎందుకంటే రిసీడింగ్ ఫ్లడ్లో నింపుకున్న తర్వాత కిందకు వదలటం అనేది
ప్రతి ఒక్క డ్యామ్, ఎందుకంటే ఎఫ్ఆర్ఎల్ దాకా ఎప్పుడు కూడా స్టోర్ చేయకుండా వచ్చేట ఫ్లడ్స్ వచ్చేటప్పుడు వదలటం అన్నది ఆనవాయితీ. అదేవిధంగా 9వ తారీఖున ఎప్పుడైతే 879-880 లెవెల్లో వచ్చిందో శ్రీశైలం గేట్స్ని లిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటికి ఇన్ఫ్లో ఎంత ఉందంటే 3,26,000 క్యూసెక్స్. అంటే గత ఆ 4-5 రోజులు 2,47,000, 2,47,000, 2,90,000 ఆ విధంగా ఇన్ఫ్లో వస్తే 9వ తారీఖున 878-880 అంటే ఆ ఇక్కడ అంటే కరెక్ట్ టైం తీసుకుంటే 3,26,000 క్యూసెక్స్ ఉన్నప్పుడు మేము 9వ తారీఖున గేట్స్ వెతటం జరిగింది సార్ నాగార్జున సాగర్కి. అదేవిధంగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి మళ్ళీ నాగార్జున సాగర్ కూడా చెప్పారు ఆయన 6,00,000 క్యూసెక్స్ వస్తుంటే వదిలేయకుండా ఇంపౌండ్ చేయటం అని. నాగార్జున సాగర్ వదిలేటప్పటికీ 126 టీఎంసీ ఉండింది, దాని ఫుల్ కెపాసిటీ 312 టీఎంసీ. 9వ తారీఖు నుంచి 12వ తారీఖున ఏదైతే 11 ఏదైతే ఆ 2 రోజులు తీసుకున్న తర్వాత నాగార్జున సాగర్ మీరు చూస్తే సార్ దాదాపు ఏదైతే మనకి క్రెస్ట్ దాటాలి అంటే 545-546 క్రెస్ట్ లెవెల్ అంటే అక్కడి నుంచి మనం వాటర్ వదిలే అవకాశం లేదు. 12వ తారీఖు ఏదైతే 12 రాత్రి 12వ తారీఖు అది రీచ్ అవ్వగానే 12th morning 8:00 నాగార్జున సాగర్ దగ్గర నుంచి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత నాగార్జున సాగర్ దగ్గర నుంచి పులిచింతల ఏమన్నారు సార్, పులిచింతల్లోంచి ముందే నీళ్లు వదిలేసుకుని ఉంటే ఈ సమస్య లేదని కూడా చెప్పాడు ఆయన. 13వ తేదీ దాకా 14వ తేదీ దాకా పులిచింతలు అసలు నీళ్ళే ఇది లేనని చెప్పాడు ఆయన. మీరు తీసుకుంటే 12వ తారీఖున పులిచింతల స్టోరేజ్ ఉండింది 3.3 టీఎంసీ అయితే నాగార్జున సాగర్లో వదిలిన రోజునే పులిచింతలుగా నీళ్లు రాకముందే పులిచింతల్లో నుంచి దాదాపు 12,800 క్యూసెక్స్తో స్టార్ట్ చేసి నిదానంగా దాన్ని మేము వదిలేయటం జరిగింది ఇంపౌండ్ అవ్వకముందే. ఆ విధంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లని 13th గేట్స్ని కూడా ఎత్తటం స్టార్ట్ చేయడం జరిగింది. ఏది పులిచింతల్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ ప్రకాశం బ్యారేజ్ స్టార్ట్ అవ్వకముందే ప్రకాశం బ్యారేజ్ గేట్స్ 13వ తారీఖున స్టార్ట్ వదలడం జరిగింది. తర్వాత ఈరోజు ఇంకొక మాట చెప్తాం సార్, గత 8-9 రోజుల పాటు మీరు తీసుకుంటే 4,00,000 అయితే 11వ తారీఖు దగ్గర నుంచి దాదాపు ఇన్ఫ్లోస్ మనకి శ్రీశైలంలో 19వ తారీఖు దాకా దాదాపు 3,00,000 నుంచి దాదాపు 5,00,000 దాకా ఉండింది. అంటే ఒక్కొక్క రోజున సగటున 30-60 టీఎంసీ దాకా మనకి వాటర్ ఫ్లో అవుతుంటే నాగార్జున సాగర్లో ఏదైతే ఇంపౌండ్ చేసుకొని పులిచింతలని కూడా గత లాస్ట్ ఇయర్ కెపాసిటీ 30 టీఎంసీ అయితే ఈరోజు మనం 45 టీఎంసీ ఏదైతే కొత్తగా ఇంపౌండ్ చేసేటప్పుడు ఒకేసారి మనం ఇంపౌండ్ చేయలేం యాజ్ పర్ సిడబ్ల్యూసీ రూల్సే. అవన్నీ కూడా ఒకేసారి ఇంపౌండ్ చేసే అవకాశం మనకు ఉండదు కాబట్టి నిదానంగా దాన్ని ఇంపౌండ్ చేసుకుంటూ రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం పులిచింతల నుంచి కూడా ఉంది. ఈరోజు 8 రోజులు శ్రీశైలం నుంచి యావరేజ్న 8 రోజులు 8,00,000 పైచీలకు క్యూసెక్స్ని మేము రిలీజ్ చేస్తే దాంట్లో 2 సార్లు 9,00,000 పైన ఆ 8 రోజుల్లో కూడా ఆరు రోజులు కూడా 2 రోజులు 9,00,000 పైన చేస్తే యావరేజ్న కేవలం ప్రకాశం బ్యారేజ్కి ఆన్ యావరేజ్న సింగిల్ డే కూడా 8,00,000 తాకలేదు. కేవలం 6 గంటలు మాత్రమే 8,00,000 ఉండింది తప్ప కొరవంతా కూడా యావరేజ్న 7,00,000 అది కూడా 2 రోజులు మాత్రమే 7,00,000 క్యూసెక్స్ తాకింది. ఈరోజు మళ్ళీ ఒక మాట చెప్పాడు నాగార్జున సాగర్లో మీరు 50 టీఎంసీ నీటి నిలువ చేసే వరద ప్రవాహం ఏదో పెట్టండొచ్చు అన్నాను. సార్ నాగార్జున సాగర్ దగ్గర నుంచి కూడా ఒకసారి, ఎందుకంటే పదమూడవ తారీఖున 255 నుంచి 269 టీఎంసీకి ఇంపౌండ్ అయితే
పద్నాలుగో తారీఖు కల్లా 289 టీఎంసీ వచ్చేసింది. దాని యావరేజ్ ఇన్ఫ్లో ఎంతో తెలుసా సార్? అప్పటికే 6 లక్షలు ఉన్నింది. అంటే ఇంకా నీకు మిగిలినది 23 టీఎంసీ ఒక ఫ్లో మాత్రమే. రోజు వచ్చే ఫ్లో ఎంత? 6 లక్షల చిల్లర, 7 లక్షల, అట్లా 8 లక్షల వస్తూ ఉంది. ఈయన చెప్పినట్టు ఇంకొక 50 టీఎంసీని మేము కట్ చేసి వదులుంటే 6-7 లక్షలకి పెరుగుండేదా తగ్గేదా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఏ రోజు పైనుంచి వచ్చేది 7 లక్షలు కాదు 8 లక్షలు? అప్పటికి మీకు అవుట్ఫ్లోస్ కూడా చెప్పాలి సార్. 8 లక్షలు వస్తున్నప్పుడు మేము జాగ్రత్తగా దాన్ని ఇంపోర్ట్ చేసి 5 లక్షలకే తగ్గించాం. 8 లక్షలు 26 వేలు వచ్చినప్పుడు 4 లక్షలు. ఏ రోజు కూడా వచ్చింది వచ్చింది కానీ వదులుకుంటా పోనుంటే, ఇంపౌండ్ అవుతానంటే ఈరోజు ఇంకా పెరుగుండే అవకాశం ఉండేది. ఎప్పుడు కూడా మీరు తీసుకుంటే నాగార్జున సాగర్ దగ్గర నుంచి దాదాపు 8 లక్షలు వస్తున్నా కూడా ఏ రోజు కూడా మేము 5 లక్షలు 7 లక్షలు అలా ఇంపౌండ్ చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని మోడరేట్ చేసుకోవడం రావడం జరిగింది. ప్రతిరోజు కూడా ఫ్లడ్ పెరుగుతూ 8 లక్షలు 8 లక్షలు క్యూసెక్స్ ఎవ్రీడే వస్తుంటే, అంటే దాదాపు 70 టీఎంసీ వస్తుంటే, కేవలం 3-4 రోజుల లోపల సాగరు శ్రీశైలం నిండిపోయే పరిస్థితి ఉంటే ఈయన మొత్తం వదిలేయమని ఉన్నాడు. 7 లక్షల పాటు ఇంకా కూడా వదిలేస్తుంటే అది పెరుగుద్దా తగ్గుద్దా? ఈరోజు అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నా, రాయలసీమకు మళ్ళించలేదంటారు. రాయలసీమకు మళ్ళించాలి అంటే నువ్వు 880 పెట్టందే, 881 పెట్టందే 44,000 క్యూసెక్స్ తీసుకోగలుగుతామా లేదా? 880 అంటే దాదాపు 190 టీఎంసీ ఉండాలి, రఫ్లీ 1 or 2 టీఎంసీ అలా తీసుకుంటే నువ్వు అంటే నీకు క్వశ్చన్ ఉన్నది 25 టీఎంసీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటి సార్? మొత్తం వదిలేయమని రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలనే వద్దనే లేదు, 880 పెట్టి రాయలసీమకి నీళ్ళు ఇస్తే కొరవ వచ్చే 8 లక్షల ఫ్లడ్ని కిందకు వదలాలా లేకపోతే ఎట్ట పంపించాలా? దానికేమన్నా కొత్త మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయని అడుగుతాం సార్. ఫస్ట్ టైం 44,500 క్యూసెక్స్ పోతిరెడ్డిపాడు తర్వాత తీసుకుంది, ఫస్ట్ టైం సార్. దిస్ ఇస్ ఎ రికార్డ్. ఫుల్ ఫంక్షనల్ కాకపోయినా కూడా మొట్టమొదటిసారి రాయలసీమ. తర్వాత ఏమన్నారు సార్? రాయలసీమకి నీళ్ళే లేవన్నారు సార్. రాయలసీమ వెలుగోడు ఈరోజు దాదాపు 14 టీఎంసీతో వెలుగోడు ఉంది. అన్ని రిజర్వాయర్కి సంబంధించి దాదాపు గోరుకల్లులో దాదాపు 7 టీఎంసీ గోరుకల్లో ఉంది. గోరికల నుంచి అవుకు రీచ్ అయ్యి 3 టీఎంసీ ఉంది. గండికోటకి దాదాపు 3 టీఎంసీ గండికోటకు చేరింది. గండికోట నుంచి రేపు కొరవ ఉన్న రిజర్వాయర్స్కి లిఫ్ట్ చేయబోతా ఉన్నాం. సోమశిల 3 టీఎంసీ ఉన్న సోమశిల ఈరోజు దాదాపు 13 చేంజ్ టీఎంసీ ఉంది. రేపు ఇంకొక 3 టీఎంసీ యాడ్ అయ్యి దాదాపు 17 టీఎంసీ సోమశిలలో ఉండబోతుంది. ఇవన్నీ ఆయనకి కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు. దాదాపు 46 టీఎంసీస్ పైగా కూడా రాయలసీమకు మేము తీసుకువెళ్ళటం జరిగింది. కొన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్టేట్ సీక్రెట్స్ అని కొన్ని ఉంటాయి సార్, అవి డిస్క్లోజ్ చేసి కొన్ని, ఎందుకంటే కొన్ని డ్రాల్స్లో నీ దగ్గర కొన్ని ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కనీసం అవి తెలిసి కూడా స్టేట్ ఇంట్రెస్ట్ కాపాడాల్సిన వ్యక్తి కూడా ఈ విధంగా నిశ్చయంగా మాట్లాడటం నిజంగా బాధేస్తుంది. తర్వాత పులిచింతల దగ్గరికి వద్దాం సార్. పులిచింతల్లో ఆయన చెప్పాడు, మీరు ఒకేసారి వదిలేశారు, కొంచెం దాచిపెట్టి వదులుంటే బాగుండేదని. సార్ పులిచింతలకు సంబంధించి మీకు 13వ తారీఖున మాకు 6 లక్షలు వస్తే వదిలింది 485,000, అంటే ఇంపౌండ్ చేసుకునేదానికి చిన్న చిన్నగా దాన్ని రేస్ చేస్తాం. ఆయన చెప్పినట్టు 15-16 కానీ వచ్చింది వచ్చినట్టు వదలకుండా నిదానంగా 6 లక్షలు 6 లక్షలు కానీ వదులునుంటే ఈ సమస్య వచ్చేది కాదు అని చెప్పాడు. 6 లక్షలు 6 లక్షలు ఇంపౌండ్ చేస్తుంటే సార్, ఏదైతే మనకున్న ఎఫ్ఆర్ఎల్ కన్నా కూడా ఎఫ్ఆర్ఎల్కి టచ్ అయ్యి దాదాపు ఇంకా కూడా వెనకున్న ఊర్లన్నీ కూడా ఎఫ్లెక్స్ పెరిగి మునిగిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు నువ్వు 7 లక్షలు పైనుంచి వస్తుంటే 6 లక్షలు వదులునుంటే, అంటే నీకు ప్రతి రోజు 1.5 లక్ష క్యూసెక్స్ యాడ్ అయ్యి ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. అంటే ఒకేసారి నువ్వు మీరు చెప్పినట్టు నేను కాదు మేము కాదు నింపి వదిలేది, ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే దాదాపు 10 లక్షల క్యూసెక్స్ వచ్చిన మాట వాస్తవం కాదు. ఎందుకంటే
7,05,000 పైన నుంచి వస్తుంటే ఏపాటికి మనం వదలకుండా 6 లక్షలే ఉంటే దాదాపు 1.5 యాడ్ అయితే వచ్చిన మాట వాస్తవం కాదా? తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చే తలకే 3 టీఎంసీ ఉండాల్సింది, 4 టీఎంసీ ఉంచి నాది ముంచారు అన్నారు. ఆ మాట కూడా అన్నాడు సార్. సార్ ప్రకాశం బ్యారేజ్ 13వ తారీఖున మేము పొద్దున గేట్స్ వెతితే మొత్తం 70 గేట్లు వెతితే, ఏదైతే పాండ్ని 12 ఫీట్లో పెట్టి 9 ఫీట్ గేట్స్ కానీ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని క్లియర్ కండిషన్ అంటారు సార్. అంటే ఎంత వాటర్ వచ్చినా కూడా ఇంకా గేట్స్కి తగలదు అది. అది 5 లక్షలు 6 లక్షలు వెళ్ళేటప్పుడు దాదాపు మీకు చూస్తే మ్యాక్సిమం లెవెల్ ఈసారి 18.2 ఫీట్కి వెళ్ళింది. అంటే 9 ఫీట్ అనేది ఏదైతే ఇప్పుడు మనం పైకెత్తిన తర్వాత పాండ్ లెవెల్ 12 ఉంటే 3,98,000 క్యూసెక్స్ పోతే, అదే నీకు 7 లక్షల క్యూసెక్స్ అయితే ఆటోమేటిక్గానే పాండ్ లెవెల్ పెరుగుతుంది 18 లెవెల్కి. అప్పుడు ఆటోమేటిక్గాను అది స్టోరేజ్ కిందకి రాదు సార్. అది స్టోరేజ్ అంటే ఏంది, నువ్వు గేట్స్ అన్ని మూసేసి నింపితే స్టోరేజ్, కానీ ఎక్కడైతే పారుదలలో నీకు ఫ్లడ్ అనేది వెళ్ళిపోతున్నప్పుడు లెవెల్ పెరిగితే దాన్ని స్టోరేజ్ అని ఎలా అంటాం సార్? దాన్ని స్టోరేజ్ అంటారా అంటున్నా. వాట్ ఈజ్ స్టోరేజ్? గేట్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నదానికన్నా ఎక్సెస్ పెడితే దాన్ని స్టోరేజ్. కానీ గేట్స్ అంతా పైకి లిఫ్ట్ చేసేసిన తర్వాత దాదాపు 7 లక్షల క్యూసెక్స్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కూడా పాండ్ లెవెల్ పెరుగుతుంది. పాండ్ లెవెల్ 12 ఫీట్ నుంచి దాదాపు 18.2 ఫీట్ దాకా పెరిగినప్పుడు ఖచ్చితంగా అది అది క్వాలిటీ అది 3 అవుతుంది 4 అవుతుంది 5 కూడా వచ్చు. అది దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో ఉండదు. కానీ దాన్ని స్టోరేజ్గా తీసుకొచ్చి దాన్ని స్టోరేజ్గా పెట్టారు, నా ఇల్లును ముంచారు. ఈరోజు మీరు చూస్తే ప్రతి గంట ప్రకాశం బ్యారేజ్న 14వ తారీఖున 12 లెవెల్కి రీచ్ అయిన తర్వాత అప్పుడు 3,97,000 ప్రతి గంట మీరు చూసుకోవచ్చు. దాదాపు 18 లెవెల్ వచ్చి 17వ తారీఖున వెళ్ళింది. అప్పుడు ఆ ఒక 6 గంటలు మాత్రమే 8,53,000 క్యూసెక్స్, ఆ ఒక్క 6 అవర్సే. తర్వాత ఎప్పుడు కూడా 8 టచ్ అవ్వాలి, అంతా 7 లోపలే ఉండటం జరిగింది. అప్పుడు పాండ్ లెవెల్ పోయే పారుదల నీళ్ళు అప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కెపాసిటీ రైజ్ అయి ఉంటుంది. అప్పుడు గేట్స్ కూడా టచ్ అవ్వదు, అది 4 ఉండొచ్చు 5 ఉండొచ్చు. దాన్ని కూడా స్టోరేజ్గా తీసుకొని నా ఇల్లు ఇంత, నాకు బాధ ఎక్కడేస్తుందంటే ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఏదైనా చెప్తే నన్ను చూసి నేర్చుకోండి మేనేజ్మెంట్ అన్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏం చూసి నేర్చుకోవాలి, పుష్కరాల్లో 38 మంది చంపేసిందే, కృష్ణా పుష్కరాల్లో 5 మందిని చంపేసిందే, 1998లో ఫ్లడ్ ఈ విధంగా మేనేజ్ చేయకుండా పవర్ హౌస్ను ముంచేసిందే, ఇదే ఫ్లడ్ మేనేజ్మెంట్ అని అడుగుతున్నా. ఈరోజు మా అధికారులు 2 జిల్లా కలెక్టర్స్ కానీ అధికారి ఇరిగేషన్ అధికారులకి ఈరోజు ఒకటే అందరూ చేసిన ఎఫర్ట్కి సార్, ఒక్క మనిషి ఈ ఫ్లడ్ ప్యాసేజ్లో ఎక్కడ చనిపోవాల, ఒక పశువు కూడా చనిపోవాల, ఒక క్యాటిల్ నష్టం కాల, బ్రీచెస్ కూడా లేవు. ఇనండేషన్ అయింది రివర్ బెడ్ మీద ఉన్న పొలాల దగ్గర నుంచి హౌసెస్కి ఇనండేషన్ జరిగింది. దానికి మా ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా డ్యామేజ్ కట్టించేదానికి, అన్ని క్షణాలు ఆ రైతాంగాన్ని ఆదుకునేదానికి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. అది పూర్తిగా కూడా ఎనిమరేషన్ చేస్తున్నాం ప్రతి హౌస్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేదానికి. దాన్ని వదిలేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఇంకొకటి కూడా చూశాను ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు, 9-10వ తేదీ లోపలే 9,46,000 క్యూసెక్స్ శ్రీశైలంకి వచ్చేసింది అని. కేవలం 12వ తారీఖున నాడు మనకి 12 కూడా కాదు 14th అనుకుంటా, 14th 9 లక్షలు టచ్ అయింది కానీ శ్రీశైలంకి. ఆయన చెప్పిన 9-10వ తారీఖు కేవలం 3 లక్షలు మాత్రమే ఇన్ఫ్లో ఉండింది. దాదాపు 890 టీఎంసీ, మీరు 2009 ఫ్లడ్ తీసుకుంటే 715 టీఎంసీలోనే ప్రకాశం బ్యారేజ్ 10 లక్షల క్యూసెక్స్ దాటిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు 890 టీఎంసీ ఈరోజు శ్రీశైలం రిలైజ్ అయినా 7 లక్షలు ఆన్ యావరేజ్ కూడా ప్రకాశం బ్యారేజ్కి టచ్ కాలేదు అంటే, ఇంకో మాట అన్నారు మొత్తం వదిలేసి ఉంటే అని. ఈసారి మీరు ఫ్లడ్ని గమనించారంటే సార్, ఒకేసారి ఫ్లడ్ రిసీడింగ్, మామూలుగా రిసీడ్ అయిన తర్వాత 15-20 టీఎంసీ కూర్చున్న దాన్ని నింపుకుంటాం, కానీ ఈసారి ఫ్లడ్ చూస్తే మీరు కేవలం 2 రోజుల్లో పూర్తిగా ఫ్లడ్ ఆగిపోవటం జరిగింది. ఆయన చెప్పినట్టు ఒకవేళ మొత్తం వదిలేసి ఉంటే
ఈరోజు డ్యామ్స్లో నీళ్ళుండేవి కాదు, ఎందుకంటే రిసీడింగ్ ఫ్లడ్ పూర్తిగా అయిపోయింది. ఒకేసారి ఒకేసారి మీరు చూస్తే దాదాపు 3 లక్షల నుంచి 1,09,000 పడిపోయి 60,000 పడిపోయింది. అంటే కేవలం 2 రోజుల లోపల పూర్తిగా దిగిపోయింది. ఆయన చెప్పినట్టు ఆ మోడరేషన్ చేసుకోకుండా, ఇంపౌండ్ చేసుకోకుండా కానీ చేసుకొని ఉంటే పూర్తిగా ఈరోజు రిజర్వాయర్లు నీళ్ళు లేకుండా ఉండేవి, అలాగే రాయలసీమకి నీళ్ళు ఉండేవి కాదు. ఈరోజు ఎంత నీచంగా వీళ్ళ జనాలకి, ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలా, 300 టీఎంసీ సముద్రం పోకపోతే రాయలసీమకి నీళ్ళు అంది వీలేదని మాట్లాడే పరిస్థితి. ఈరోజు మీరే మళ్ళీ శ్రీశైలంలో అంతదాకా నిండేదాకా ఆపాడు, నీళ్ళు వదిలేయాల్సింది అంటారు. అంతదాకా నింపకపోతే 880 దాకా నింపకపోతే నువ్వు 44,000 ఏ విధంగా తీసుకునేవాడివి, ఏ విధంగా రాయలసీమకు నీళ్ళు అందించేవాళ్ళు. ప్రజల్ని తప్పుదోవ పట్టేయటం, 20 రోజుల లోపల నువ్వు ఎంత నీళ్లు తీసుకెళ్ళవచ్చు. ఈరోజు ఫుల్ కెపాసిటీ పోయినసారి కూడా ఇదే లెవెల్కి ఉన్నప్పుడు మీరు ఎంత తీసుకున్నారు, 44,000 టచ్ చేయగలిగారా? ఈరోజు 44,000 దాటి 44,500 తీసుకోవటం మొట్టమొదటిసారి అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక అధికారులు చేసిన ఒక మంచి పనిని కూడా మాటకొస్తే సీఎం రివ్యూ చేయలేదు. ఏ సీఎం గారు అమెరికాలో ఉన్నారు, మా అందరికీ చెప్పారు, నాకు అర్థం కావట్లా. రివ్యూ అంటే రోజు ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని మేము రివ్యూ చేసామని డబ్బు కొట్టుకోవటమా? కాదు, ఎప్పటికెప్పుడు మా అధికారులతో టచ్లో ఉండి ఎంతవరకు జరిగింది, ఎలా ఉంది, ఏంది అనేది మానిటరింగ్ చేసుకోవటం కూడా రివ్యూవే. నాకు వింటే వీళ్ళకి హడావుడైపోయింది. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా పుష్కరాలు వస్తే డబ్బు, ఫ్లడ్ వస్తే డబ్బు, ఏదైనా తుఫాన్ విపత్తు వస్తే కలెక్షన్లు అలవాటు పడిపోయి, కక్కుర్తి పడి అలవాటు పడిపోయి పడిపోయి ప్రతి దాంట్లో ఇష్టానుసారంగా తినిపోయి అలాగే ఉంటుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం కూడా. ఈరోజు ధైర్యంగా చెప్తాం, ఇంత జరిగినా కూడా మా దగ్గర నుంచి వేస్టేజ్ ఆఫ్ మనీ తీసుకుంటే ఈరోజు చాలా తక్కువ. ఈరోజు అధికారులతో అందరితో కూడా కాన్స్టెంట్ టచ్స్తో ఉండి మేము ఈరోజు మానిటరింగ్ చేయగలిగాం. మాటకొస్తే ఆయన ఇంటూ చుట్టూ తిరుగుతాడు. ఆయన నా ఇల్లు ముంచేయాలనుకుంటున్నారు, నా ఇల్లు ముంచేయాలనుకున్నారు, నీ ఇల్లు ఎవరు కూడా ఎవరు ఇల్లు ముంచరు సార్, వాళ్ళ ఇల్లు వాళ్ళే ముంచుకుంటారు. నది ఒడ్డున పోయి నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాత నీ ఇల్లు మునక్క కాక ఇంకేం జరుగుద్ది? నీ ఇల్లు దాటుకొని నీళ్లు పోవు కదా. దారిలో నీ ఇల్లు ఉన్నప్పుడు నీళ్ళు ఇది లేదు. ఇది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అపర మేధావి ముఖ్యమంత్రి గారు గజనీ మొహమ్మద్ ఇల్లు అని అనుకుంటారా? కాదు కదా, నీళ్ళకి తెలియవు కదా, వచ్చినప్పుడు తగిలిపోతాయి. అంతే తప్ప నా ఇల్లు ముంచడం వచ్చిన నాయించడం. ఇంకో పత్రిక కూడా సార్, ఇదే అడుగుతున్నా పత్రిక ద్వారా కూడా, 845 ఫీట్లో అడుగులు దీంట్లో లెవెల్లో 44,000 క్యూసెక్స్ తీసుకోవచ్చు, తీసుకోరు లెవెల్ అన్నారు. ఇదిగోండి ప్రతి అడుగుకి సంబంధించి ఎంత డ్రా చేయగలుగుతామో పోతిరెడ్డిపాళ్ళు. 845లో కేవలం 900 క్యూసెక్స్ తీసుకోవచ్చు మొత్తం. ఈరోజు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం దయచేసి చేయొద్దు. సంతోషంగా ఉన్నారు ఒక పక్క నీళ్ళు వచ్చినాయి, ఎంతో కొంత పంటలు వేసుకోవచ్చని, ఒక పక్క వరద, ఒక పక్క ఫ్లడ్ వచ్చుకునే ఇల్లు ఇన్నండేషన్ అయినాయి, అన్ని రకాలుగా ఆదుకుంటాం. అంతే తప్ప ఆయన 5 సంవత్సరాల్లో మిగిల్చిన రిటైనింగ్ వల్ల ఆయన కట్టుంటే పోయిండేది, అది కట్టలా, దాన్ని కూడా ఇస్తే మా మీదేస్తారు. నీళ్లు రాక రెండు ముందే కింద సామాన్ అంతా పైన వేసుకుని హైదరాబాద్ జంపు 2 రోజుల ముందే, అంటే ఆయన 2 రోజుల ముందే ఊహించినట్టున్నాడు. ఏంది మేము ఆయన నీళ్లు ముంచబోతున్నాం, ఆయన ఇంటి మీద డ్రోన్ వస్తుంది అని చెప్పి 2 రోజుల ముందే కింద సామాన్ తీసుకొని పైన పెట్టేసి, అంటే ఇది ప్రీ ప్లాన్డ్ డ్రామా. వెళ్ళిపోయాడు, అంతా తగ్గిపోయిన తర్వాత ఒకరోజు అటా తిరిగాడు, ఒకరోజు ఒక 70 నిమిషాల పాటు ఒక ఊరిని టుప్ 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 అని చెప్పి అంతా ప్రజల్ని చేసి మాట్లాడు, మళ్ళీ ప్యాకప్ హైదరాబాద్కి, మళ్ళీ ప్యాకప్. ఎక్కడ సార్ ఇది? ఈరోజు క్లియర్గా ప్రతిదీ, ఈరోజు ఎవరు కూడా ఎవరిల్లు ముంచాలనుకోరు, వాళ్ళు ఇల్లు వాళ్ళే ముంచుకుంటారు. ఆయనకే పొంతం లేదు, ఒకసారి నింపాలంటాడు, ఒకసారి నింపకూడదు అంటాడు, ఒకసారి ఇంపౌండ్ చేయండి అంటాడు, ఏ విధంగా అది ఆయనకే చెల్లింది. మరి ఇంకేమైనా ఉంటే అడగచ్చు, అడగచ్చు సార్. ఫ్లడ్ ఇంకోటి సార్, ఫ్లడ్ కూడా బీన్ మేనేజ్డ్ బై 2 లక్షల నుంచి 3 లక్షలకి, 2.5 లక్షల 3 రోజులకి, 1.5 లక్ష ఒక రోజుకి మేనేజ్ చేయొచ్చు అంట. ఎట చేస్తారు సార్? రోజుకి 8 లక్షల క్యూసెక్స్ ఆ దాదాపు 20 రోజుల్లో మేజర్ రోజులంతా 8 లక్షలు 7.5 లక్ష పైన నుంచి వస్తుంటే, 70 టీఎంసీ చక్కన రోజుకి వస్తుంటే 1.5 లక్షకి ఎట్ట తగ్గుతుంది సార్? ఏ విధంగా తగ్గుతుంది? పులిచింతల కెపాసిటీ వచ్చే 5 లక్షలు వస్తే ఒకే రోజు నిండిపోద్ది.
కానీ ఒకే రోజు నువ్వు ఇంపోర్ట్ చేయ యాజ్ పర్ దానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈరోజు పులిచింతలు గమనించి సబ్మర్జెన్స్ ఉంది, ఏమైనా ఒక నష్టం జరిగిందా? ఇద్దరు కలెక్టర్లు, తెలంగాణలో సూర్యాపేట కలెక్టరు, ఇక్కడున్న కృష్ణా కలెక్టరు, గుంటూరు కలెక్టరు ముందే అడుగు వేయబెట్టి ముందే వాళ్ళకి ఇది చేయబట్టి పూర్తిగా కూడా మనం ఇవాక్యుయేట్ చేయగలిగాం. ఈరోజు దాదాపు 42 టీఎంసీ ఈరోజు మనం పెట్టగలిగాం. ఇది ఒక ప్రభుత్వం విజయం కాదా? దీన్ని ఎందుకు జీర్ణించుకోలేక ఇంత ఇదిగా రాజకీయాల్లో దిగజారొచ్చు? అధికారం అందరికీ పోతుంది. నీకు గతంలో 9 సంవత్సరాలు పోయింది, ఈసారి పోయింది అంటే ఈసారి శాశ్వతంగా పోయింది అనే ఒక భయం నీలో ఉంది. నేను కాదన్నట్లు, ఎందుకంటే నీకు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్కేపబుల్ కాబట్టి నీకు ఆ భయం ఉంది. కానీ దానికోసం అంత దిగజారిపోవాలి రాజకీయాల్లోకి? ఇష్టానుసారంగా 14 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్డ్ సీఎం మాటకు వస్తే మాకేం తెలియదు అంటారు. ఈరోజు ఇంతకన్నా ప్రతి లెక్క, ఈరోజు మీరు ఒక్కటి అడుగుతాను సార్, మా మీద మాజీలు మాట్లాడుతుంటారు, మాటకు వస్తే ముంచేశారు ముంచేశారు అంటారు. ఏ రోజున ఇంత ఇదిగా ఒక లెక్క కూర్చొని చెప్పగలిగారా? ఒక్కరోజున చెప్పారా సార్ మాటకు వస్తే మా ఇల్లు ముంచారు, మా రివ్యూ పెట్టలేదు, మాటకు వస్తే మా ఇల్లు? ఓహో, రివ్యూ పెడితే నాకు తెలిసింది ఏంటంటే సార్, నాకు అర్థమవుతుంది రివ్యూ పెడితే అంటే మామూలుగా టెంకాయ కొడితే 1 కోటి, స్పిల్వేకి హారతిస్తే 2 కోట్లు అంటే అన్నీ అలాగుంటాయి అనుకుంటే ఎలా సార్? మా రివ్యూలు వీల్ హ్యావ్ అవర్ క్లోజ్ డోర్స్ ఉంటాయి, మేము మాట్లాడుకుంటాం, ఫోన్ చేసుకుంటాం, మా టచ్స్లో ఉంటాం, ఎలా ఉంది సార్ అని ప్రతిదీ కూడా కడుక్కుంటుంటాం. అంటే ఎట్లా ఈయన పక్కన కూర్చోబెట్టుకొని రివ్యూ చేస్తామా, ఈయన పక్కన కూర్చోబెట్టుకొని ఫోన్లో మాట్లాడుకుంటామా? అర్థం కావట్లా. ఈరోజు కూడా ఎంతెంత అని లెక్కలే, 300 పోతుంది రాయలసీమకు తీసుకెళ్లేదని మాట్లాడతారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు సార్. సార్ లాస్ట్ ఇయర్ వీళ్ళు కూడా ఇదే లెవెల్లో శ్రీశైలం ఉంటే 38 టీఎంసీ తీసుకోగలిగారు ఒక నెలంతా. ఈ రోజుకి మేము దాదాపు 42 టీఎంసీ పోతిరెడ్డిపాళ్ళు తీసుకున్నాం, 7 రోజులు ఇంకొక 60 టీఎంసీ ఈ నెలలో మేము తీసుకెళ్ళబోతున్నాం సార్. మాకు వచ్చిన ఈ ఒక నెల రోజులు వాటర్ పోయిన సార్ కూడా మీకున్న కన్నా కూడా ఎక్కువ తీసుకుంటున్నాం. అది మర్చిపోయి ఏ రోజు ఏది కూడా ఒక ఇది లేకుండా ఇష్టానుసారంగా 2 ఇక్కడే చెప్పేవారు కదా సార్, 3 నుంచి 4 టీఎంసీకి స్టోరేజ్ చేసామంట. స్టోరేజ్ ఏం చేయాల, పోతున్న నీళ్ళు ఎక్కువ వస్తే ఆ హైట్కి ఇంపోర్ట్ అవటం అది సహజం. నేను కాదు, ఎవరైనా కూడా అది కామన్ సెన్స్. ఇంత దానికి గంట సేపు 1.5 గంట సేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవసరం లేదు సార్, 10-15 నిమిషాల్లో చెప్పచ్చు. అదే సార్, ఇప్పుడు ఏం క్లారిటీ చెప్పమనండి. ఇప్పుడు ఆల్మట్టి నుంచి మనకి 804 ఉంది సార్ వాటర్ వచ్చేదానికి, ఏది లెవెలు 31 టీఎంసీ ఉంది. నీకు ఆల్మట్టి నుంచి ఒక అదే ఆల్మట్టి నారాయణపూర్ ఆ నుంచి 197,000 వస్తుంది అంటే ఎంత వస్తుంది? ఒక 18 టీఎంసీ వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి రియలైజేషన్ అంత ఇంకా తక్కువ కూడా అవచ్చు. నీకు 32 టీఎంసీని అది ఇంపౌండ్ అవుతా రావాలి కదా, 884లోకి వదిలేవు కదా, ఇక్కడ నుంచి వస్తుంది అని చెప్పి 884 వదిలేవు కదా కింద నుంచి, దానికి క్రెస్ట్ లెవెల్ దాటాలి కదా. క్రెస్ట్ లెవెల్ దాటిన తర్వాత మీరు చెప్పినట్టు రాయలసీమకు నీళ్ళు అందించాలంటే 44,880 దాకా ఆగాలి కదా. 880 దాకా ఆగకుండా నీళ్ళు అందించలేము కదా. 880 దాకా వెళ్తేనే 44,000 ఇవ్వాలి కదా. సో అది పెరిగే కొంది, ఒక్కొక్క రోజు 30-40 టీఎంసీ వస్తున్నప్పుడు ఏదైతే 880 దగ్గర మేము గేట్స్ ఓపెన్ చేసాం, 850 నుంచి 860 దగ్గర నుంచే వీ స్టార్టెడ్ ఏదైతే పొత్తిరెడ్డిపాళ్ళ నుంచి స్టార్ట్ చేసాం. సో ఆటోమేటిక్గా ఒకరోజు 40-50 టీఎంసీ వచ్చేస్తుంటే, 5 లక్షలు 6 లక్షలు వచ్చేస్తుంటే ఆటోమేటిక్గా నేను ఇంపోర్ట్ చేసుకుంటారు, సాగర్ కుదులుతాం. ప్లస్ సాగర్ గేట్స్ తెలంగాణ వాళ్ళు ఆపరేట్ చేసినప్పటికీ కూడా ఏదైతే క్రెస్ట్ లెవెల్ దాటంగానే, క్రెస్ట్ లెవెల్ దాటిన పొద్దున్నే సాగర్ వాళ్ళు కూడా మాట్లాడి మేము రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ తీసుకున్నాం కదా, వీ స్టార్టెడ్ టేకింగ్ ఫ్రమ్ 5th కదా, 4th నుంచే ముచ్చుమరి స్టార్ట్ అయింది. హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకోండి, పోతిరెడ్డిపాటి నుంచి ముచ్చుమరి ఎంతన్నా 2,000 క్యూసెక్స్తో స్టార్ట్ అవుతాం, 2,700 అంతే, 1,000 క్యూసెక్స్ ముచ్చుమరి అది మళ్ళీ ఎవరు హెచ్ఎన్ఎస్ఎస్ అది తీసుకున్నాం కదా. సి హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు మొత్తం కొట్టినా కూడా 5-6 రోజులు కొడితే ఒక టీఎంసీ పోతున్నా, మొత్తం 5-6 రోజులు కొడితే ఒక టీఎంసీ పోతుంది. ప్లస్ ఇంకా కూడా ఏంటంటే కనీసం పోతిరెడ్డిపాడిని పూర్తిగా కూడా డెవలప్ చేస్తున్నా కూడా పూర్తిగా హెచ్ఎన్ఎస్ కెనాల్స్ కూడా ఇంకా పూర్తిగా అది తీసుకునే కెపాసిటీస్ లేవు. 5 సంవత్సరాలు చేస్తున్నా కూడా ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కేవలం
ఒకే రోజుకి మిమ్మల్ని అడుగుతున్నాను సార్, 880 దాకా మీరు 44,000 తీసుకోలేము కదా, రాయలసీమకు పంపించాలంటే అక్కడి దాకా పూర్తిగా ఇంపోర్ట్ చేస్తేనే కదా ఇవ్వగలుగుతాం. తీసుకోండి ఈ నెల మొత్తం సార్, ఇంకా 7 రోజులు ఉంది. ఏమని ఇంకా ఎక్కువ తీసుకున్నామని ఇచ్చిందా నేను? సరే ఒకటి సార్, సంతోషమే కదా, సంతోషమే కదన్నా, ఒకటి సార్ ఇందాకే చెప్పా. సి ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికి తెలుసు. అలోకేటెడ్ వాటర్ ప్రకారమే ఇదంతా కూడా మనకున్న ఏదైతే 66% ఆఫ్ వాటర్ అలోకేషన్ ఏదైతే మనం బోర్డులో మాట్లాడుతున్నామో దాని ప్రకారమే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. యాజ్ పర్ ఇది మనం ఎంత తీసుకున్నాం అనేది, ఎంత వాటర్ వచ్చింది, ఎంత లెవెల్ ఉందో మొత్తం కూడా మనకన్న అలోకేషన్ 66% వాళ్ళకున్న అలోకేషన్ 34% ప్రకారమే దాని ప్రకారం పూర్తిగా కూడా ఇవన్నీ కూడా దాంట్లో జరుగుతాయి. ఇప్పుడు దాకా సర్ప్లస్ వాటర్ని కేవలం ఏదైతే బోట్లో కృష్ణా బోట్లో సర్ప్లస్ వాటర్ని అకౌంట్ చేయకూడదని ఇప్పుడు ఎవరు కూడా మీకు ఇవన్నీ కూడా సార్ అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే ప్రభుత్వం చెప్పేది కాదు సార్. 14వ తారీఖున సార్ ఈవెన్ మీరు తీసుకుంటే 5 లక్షలు వస్తే మేము 3.5 లక్షలు తర్వాత 5 లక్షలు 3,99,000 5 లక్షలకి వస్తే 6 లక్షలు అట్లా వదులుకుంటా వచ్చిన మనకు వచ్చే దీంతో పోలిస్తే 6 లక్షలు ఇంపోర్ట్ చేసుకుంటా వదులుంటే పెరుగుండేదే కాదా? ఇంకోటి కూడా సార్, ఇంకో దగ్గర ఒకటి చూపిస్తాను. వచ్చిన దానికన్నా కూడా శ్రీశైలంలో ఒకసారి ఎక్కువే వదలాల్సి వచ్చింది, ముందే వదిలేశాం. ఎందుకంటే ఆ రెగ్యులేషన్ చేసుకునేదానికి ముందు మా కాలమంట నుంచి ఎంత వస్తుందో తెలిసింది కాబట్టి ముందే వదిలేయటం కూడా జరిగింది. చంద్రబాబు గారు మాట్లాడుతుంది అదే కదా సార్, నేను చెప్పేది ఏంటంటే 880 తర్వాత 879 టచ్ అయిన తర్వాత 8 లక్షలు వస్తుంటే ఇంక 3 లక్షలు ఎక్స్ట్రా వదిలేవు. మీరు చెప్పినట్టుగా వదులుకుంటా పోతే శ్రీశైలం ఖాళీ అయి ఉండేది, అర్థమైందా సార్? దాన్ని ఎప్పుడు తగ్గించుకోవాలా ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలని బట్టి వదిలాం. ఆ విధంగా ఉండబట్టి ఇటండి సార్ 5,878 ఉన్నప్పుడు 12వ తారీఖున 5,57,000 వస్తే మేము 8 వదిలేం. తర్వాత నెక్స్ట్ డే ఎంత వచ్చిందో తెలుసా సార్? 868, 937, 946. మీరు చెప్పినట్టు వదిలింటే ఎంత వదలాలి సార్? ఇంకో 3 లక్షలు పదికుంటే 12 లక్షలు సార్, 12 లక్షలు. అదేంది సార్? ప్రతిరోజు మీరు క్యాలిక్యులేషన్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది సార్. అంతేగాని ఒకరోజు అటు చూపించేసి ఇటు చూపించేసి కాదు, ఎవ్రీ డే. ఈ షీట్ మీరు 26వ తారీఖు నుంచి ఉంది, కావాలంటే మీరు పూర్తిగా చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీకు ప్రతి ల్యాండ్ నుంచి పూర్తిగా ఇస్తాం, మాకేం ఇబ్బంది లేదు, చూసుకోవచ్చు, మీరు బాగా చూసుకోవచ్చు కూడా. ఎందుకంటే వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ 880 లెవెల్ ఇన్ శ్రీశైలం సార్. 878, 888, 891 కానీ చేయకపోతే రాయలసీమకి మీరు చెప్పినట్టు ఫుల్ నీళ్ళు కూడా పోవు సార్. ఒకవేళ మీరు ఇంకో 30 TMC, 20 TMC కానీ 880, 870 కానీ పెట్టుంటే 15,000, 20,000 ఇచ్చుకోవాల్సి వచ్చింది. సడన్ గా ఒకేసారి మీరు చూస్తే శ్రీశైలంలో రెండు రోజుల్లోనే 135,000, 85,000 తగ్గిపోయింది. 2 రోజుల్లో టపకన పడిపోయింది. అంటే అప్పుడు శ్రీశైలం ఈరోజు నీకు షార్ట్ ఫాల్ 30-40 TMC ఉండేది కదా. ఒక పక్క రాయలసీమకి నీళ్ళు అందించిన వాళ్ళు కాదు, ప్లస్ ఈరోజు ఒక 30-40 TMC మీరు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఈ విధంగా 880 ఇంకొక 3 లక్షలు వదిలేస్తుంటే యూడ్ హావ్ ఫాలన్ అట్ 870కి రాయలసీమకి నీళ్ళు అందే కాదు. ఈ విధంగా సడన్ గా ఒకసారి ఫ్లడ్ ఆగిపోయి ఉంటే 870లో 880 లాగుంటే ఇంకొక 50-60 TMC షార్ట్ ఫాల్ అయింది.
సార్ అధికారులు చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేయడం సార్. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారులు ఒక మంచి పని చేస్తే ఎవరిని అప్రిషియేషన్ కోరుతారు. ఒక పని చేసినప్పుడు సార్ ఒక్క ఈ ఫ్లడ్ ఆన్ ద కోర్స్ లో ఎక్కడైనా బ్రీచెస్ ఎక్కడైనా కట్ట దాటి వెళ్ళటం క్యాటిల్ పోవటం నిజంగా మీరు చెప్పినట్టు మేము ఇన్ఫార్మ్ చేయకుండా ఉన్నట్టే ఈరోజు ఒకరు ఇద్దరు ఏమైనా పొరపాటు జరుగుండేది కదా, ఏమీ జరగలేదు కదా ఇంత ఇంత దీంట్లో. అంటే అధికారులు మంచి చేయలేదా, అధికారులు బాగా కష్టపడలేదా? ఇద్దరు కలెక్టర్లు, కమిషనర్, ఇరిగేషన్ అధికారులు, ప్రతిదీ రాజకీయం. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దిగజారిపోయి మాటకు వస్తే నా ఇల్లు చుట్టూ తన ఇల్లు ఒకటే ఉంది ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో. అది కూడా తప్పుడిల్లు సార్. కర్రకట్ట మీద ఏదైతే గతంలో ఇందాక మాట్లాడుతున్న మాటకు వస్తే మాట్లాడుతున్న మాజీ మంత్రి అదే కర్రకట్ట మీద తిరిగి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్పి నెత్తి నోరు బాదుకున్న వ్యక్తి వాళ్ళే పోయి అదే కర్రకట్ట మీద నివసిస్తుంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఉంటే ఆ ఇంటికి నీళ్ళు వస్తే దాన్ని కూడా రాజకీయం చేసుకోవాలనుకున్నప్పుడు నిత్యం ఇంకెక్కడైనా ఉందా సార్? ఏమన్నా మాట్లాడితే ఇంకేదేదో మాట్లాడతారు. వీరికి తెలియదు, వీరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఇలాగే సార్, 5 సంవత్సరాలు మాకు ప్రతిపక్షంలో ఎలా ఉండాలనేది తెలియదు అని మాకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం పోయి వీళ్ళకి ఎలా ఉండాలో తెలియదు అంటాడు. మేము ఖచ్చితంగా పాపం లాస్ట్ అక్కడే ఉండిపోతాడు సార్. ఇంకా లేదు అక్కడే ఉండిపోతాడు. అతను ఎన్ని డౌట్ సార్ దీని గురించి? ఓరా ఇది క్లియర్ సార్. తర్వాత ఉండవలేదు సంబంధించి కూడా ఏదైతే ఒక చిన్న ఇది ఉందా బ్రిడ్జ్ అనేది కాదు, కానీ దాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా సురేషన్ కూడా స్ట్రెంగ్ చేసి మొత్తం కూడా చేయడం జరిగింది సార్. అలాగే పడవకు సంబంధించి కూడా పూర్తిగా కూడా దానికి సంబంధించి చూస్తాను, ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్. ఎందుకంటే స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ కావద్దు కాకుండా, ఎందుకంటే ఇట్ ఇస్ 45 ఫీట్ గ్యాప్ ఉన్నది, 65 ఫీట్ పడవ లాస్ట్ బాగా ఇదిగా ఉంది, దాన్ని తీస్తూ ఉన్నాము. అంత మించి ఇంకేం లేదు. 5000 క్యూసెక్స్ వెళ్ళిపోయింది బా ఇది అంటున్నారు. ఏం లేదు సార్, ఇన్ఫ్లోస్ దాకా ఉంది, దేర్ నో వాటర్ ఏమీ కాదు. ఖచ్చితంగా దాన్ని ఇంపోర్ట్ చేస్తారు, ఏం ఇబ్బంది ఏం లేదు సార్. పీపీఎక్స్ అని చెప్పండి సార్ పోలవరానికి సంబంధించి మొట్టమొదటి నుంచి మా స్టాండింగ్ సార్. మేము మొట్టమొదటి చేస్తుందో ఒకటే, నేనే కాదు సార్, ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పారు పోలవరం చంద్రబాబు నాయుడుకి ఒక ఏటీఎం అని. బీజేపీ వాళ్ళు ఏందేందో మాట్లాడుతున్నారు ఈరోజు, పర్లేదు. కానీ వాళ్ళ ప్రధానమంత్రి ఇప్పుడున్న మన ప్రధానమంత్రి వాళ్ళని కూడా మన ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏటీఎం అనే చెప్పారు. దానికి సంబంధించి పూర్తిగా పోలవరానికి సంబంధించి నామినేషన్ పద్ధతిలో ఇచ్చినది కరెక్ట్ కాదు, ట్రాన్స్పరెంట్ విధానంలో టెండరింగ్ విధానంలో వెళ్ళటం కరెక్ట్ అని మేము ఎదుర్కొన్నాం. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పుడు పీపీఐ చెప్పినా ఏం చెప్తాం సార్, రేట్లు పెరుగుతాయి, టైం వేస్ట్ అవుతుందని చెప్తున్నారు. అంతకుమించి ఇంకేం లేదు సార్. పీపీఐ వాళ్ళ మెయిన్ ఇదే, మేము చెప్పేది ఏంటంటే టెండర్ల ఎక్కడా కూడా కాస్ట్ పెరిగే అవకాశం లేదు, ఇంకా తగ్గే అవకాశం ఉంది, లేకపోతే బేస్ ప్రైస్కి వస్తుంది తప్ప ఇంకో అవకాశం లేదని నేను చెప్పాను. కోర్టు కూడా నవ్యుగా పోయింది, ఎందుకంటే పవర్ కి సంబంధించి ఏదైతే వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారో దాన్ని వెనక్కి ఇచ్చే దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఇది చెప్పిన తర్వాత వర్క్స్ మీద ఎక్కడ కోర్టు అనేది రివర్స్ టెండరింగ్ పోవద్దు అని ఎక్కడ ఇవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ దేవ్ గౌడ్ నాట్ ఈవెన్ గాన్ ఫర్ కోర్ట్ ఫర్ వర్క్స్. ఒకటి పీపీఐకి ఉన్న అభ్యంతరాలు తెలియజేసారు తప్పదు లేదు, ఎందుకంటే లాస్ట్ ఎవరికైనా కూడా గత ఎక్స్పీరియన్స్ మీద గతంలో జరిగిన ఏదైతే వీటి మీద వాళ్ళకున్న అప్రహెన్షన్స్ ఉండొచ్చు, దాంట్లో తప్పలేదు. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా నడిపించాల్సిన బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది సార్. ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఫండింగ్ ది మనీ, కానీ ప్రక్రియ అనేది మాత్రం కరెక్ట్గా చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫండ్ ఇస్తుంది అని చెప్పి దాన్ని నేను ఇష్టానుసారంగా కూడా తప్పుడు విధానంలో నేను కాంట్రాక్ట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా సార్.
సో ఆ విధాన్ని కరెక్షన్ చేసే పరిస్థితిలో ఈరోజు మేము ఎస్ కోర్టు ఓటిచ్చింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలని కేంద్ర మంత్రి గారు చెప్పారు. ఎస్ దానికి కూడా సంబంధించి ఖచ్చితంగా మేము వాళ్ళ అప్రిహెన్షన్స్ ని కూడా క్లియర్ చేస్తాం. అన్ని కూడా ప్రభుత్వం స్టాండ్ తీసుకుంటుంది. ఏముంటది దీని పడి దీనికి దాని పడి గవర్నమెంట్ టేక్ ఎందుకంటే సీఎం గారు కూడా ఈరోజు వచ్చారు ఖచ్చితంగా రివ్యూ చేస్తున్న ప్రకారం లాస్ట్ టెండర్ పిలవలేదు నామినేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి లీగల్ గా హైడల్ సంబంధించి మాకు ఒక ఇది వచ్చింది కాబట్టి దాని అంతా కూడా అధికారులు కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. అవుట్ ప్రొసీడ్ తప్పకుండా 1 or 2 డేస్ యూజ్ చేయాలి. సీఎం గారు కూడా మార్నింగ్ వచ్చారు కాబట్టి దాని మీద కూడా పూర్తిగా చంద్రమోహన్ రెడ్డి గారు ఎందుకంటే సార్ మళ్ళీ నేను మాట్లాడితే రకరకాలు అంటారు కానీ ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ మై ఇష్యూ. అండ్ వాళ్ళ మీద నేను పోవాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఒకటే చెప్పుకుంటా 10 సార్లు అబద్ధం చెప్తే నిజమైపోతుంది అనుకునే టైప్. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ ఇట్. అదే చెప్పాను సార్ హెడ్ వర్క్స్ హైడల్ సెపరేట్ గా వెళ్ళాలా లేకపోతే మళ్ళీ కోర్ట్ ని మళ్ళీ ఆశ్రయించి మళ్ళీ కలిపిపోవాలా అన్నదాన్ని అధికార యంత్రాంగం ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు మొత్తం కూడా అధికారులందరితో కూడా మాట్లాడిన తర్వాత వీల్ టేక్ ఎ కాల్. చెప్పాను కదన్నా మళ్ళీ ఏమంటే ఇదంతా పోయి అది వస్తుంది విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేది చెప్పుకోండి. మా పని మాది కేంద్రంతో పోరాడి వాళ్ళే కదా తీసుకుంది ఎందుకన్నా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక పాయింట్ మేము మాట్లాడుకోండి పోనీ తీసేయాలి అందరికి ప్రపంచానికి తెలుసు మళ్ళీ దాన్ని వై షుడ్ బి టేక్ ప్రభుత్వం తన పని తను చేసుకోబోతుంది అన్న రాజధానిలో వరద లేదన్నప్పుడు ఎందుకు రచ్చ చేస్తున్నారు అటు కాదు వరద లేనప్పుడు ఈ రచ్చ ఎందుకు అంట నేను చెప్పలేదు కదా వరద ఉందని నేను చెప్పాను మేము చెప్పలా ఏం సార్ వాళ్ళు రచ్చంతా వాళ్ళు కదా మేము ఎక్కడ రచ్చ చేయలా మేము ఎక్కడ ఏ పని చేయాలి మా పని మేము చేసుకుంటాం దాదాపు 3 మనకు ఉందని తెలుసు అయినప్పటికీ కూడా ఆ వాటర్ వచ్చి టచ్ అయితే కదా వదులుతావు ఇప్పుడు పులిచెంతులు ఉందన్న పులిచెంతులు రాకముందే రాబోతుంది అంటే ఒకటి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయలేదేమో ఇప్పుడు పులిచెంతుల ఊర్లో అనౌన్స్ చేయకుండా ఊర్లో ఎలా ఖాళీ చేస్తారు లంక గ్రామానికి వెళ్ళండి లంక గ్రామాలకు కూడా మేము వీళ్ళందరూ చెప్తే లంక గ్రామాలు చెప్పిన వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు 5 లక్షల 6 లక్షలు పెద్ద ఏం కాదు సార్ మేము వేడే ఉంటాము ఇప్పుడు కూడా జనాభా ముందు చెప్తే పోరండి కొంచెం తగిలితేనే కదా పోతుంది అట్లా తప్ప అధికారులు అందరూ పాపం ముందే 2-3 డేస్ బిఫోరే కలెక్టర్స్ అందరూ కూడా వెళ్ళారు ఇప్పుడు పులిచెంతలు ఏ విధంగా ఖాళీ చేయబట్టారు మనం లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్తుండేవారు కదా ముందు జాగ్రత్త లేకపోయింది అమౌంట్ ఆఫ్ వాటర్ కమింగ్ వచ్చి 2-3 డేస్ టప్పటప్ప 8 లక్షలు 9 లక్షలు అంతెందుకు ప్రిసీడింగ్ ఫ్లడ్ 2 రోజుల్లో ఒక్కసారి డ్రాప్ అయింది అది ఎట్లా డ్రాప్ అయింది ఇప్పుడు మీరు అనుకున్నాం ఏమనుకున్నాము 10 రోజులు ఉంటుంది ప్రిసీడింగ్ ఫ్లడ్ అంటే అనుకున్నాము కదా 2 రోజులు ఎలా ఆగింది. ఇంకోటి ఏంటంటే నాట్ ఏం నాలుమట్టి ఇక్కడ నుంచి కూడా కదా తుంగభద్ర నుంచి కూడా 14వ తారీఖు నుంచి
తుంగభద్ర నుంచి కూడా కలిసింది కదా, సుంకేసుల్లో వాటర్ లేదన్నది ఎందుకు లేకుండా ఉంది సుంకేసుల్లో, ఇవన్నీ మేము తీసుకున్నాం ఎంత నింపుతాం అయినా అఫీషియల్ గా తీసుకుంటే, అఫీషియల్ గా తీసుకుంటే 53 నుంచి తీసుకున్నాం ప్రజలు చెప్పరు కదా, అయితే అన్ని నింపుతున్నాం పొందా ఇప్పుడు వెలుగోడు రేంజ్ లాగ కింద కొద్దిగా ఓర్కోలు ఒకరే అయింది ఇది దాటిన దగ్గర వదులుతాను ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు.